Today we discuss about the first paper, Ruminant Animal Production and Management. In that paper, fourth unit, structure of this unit, selection different types of methods, selection of dairy animals, sheep and goats for breeding, culling of ruminants, animals. ఈ రోజు ruminant animal production and management లోని నాలుగో యూనిట్ selection and breeding of ruminant animals. ఇందులోని ప్రధానమైన అంశాలు పరిశీలించినట్లయితే మొదటిది వివిధ రకాల ఎన్నికల పద్ధతుల గురించి, రెండవది పాడి పశువులను గొర్రెలను మరియు మేకలను ప్రత్యుత్పత్తి కొరకు ఎన్నుకునే విధానం, మరి మూడవది నెమరు వేసే జంతువులను కల్లింగు చేయ విధానం. ఇవి ప్రధానమైన అంశాలుగా చెప్పవచ్చు. వీటి గురించి ముందుగా సెలక్షన్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గోయింగ్ టు డెఫినేషన్ ఆఫ్ సెలక్షన్. A process in which certain individual in a population are preferred to others from the production of next generation. Selection. వివిధ రకాల పశువుల ఎన్నిక పద్ధతులను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా సెలక్షన్, దీన్ని ఎన్నిక అని పిలుస్తారు. మంచి లక్షణాలు గల పశువుల జనాభాను గుర్తించి వాటిని వచ్చే తరానికి ఉపయోగించుకునే విధానాన్ని సెలక్షన్ అని పిలుస్తారు. దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సెలక్షన్ బీయింగ్ యూజ్డ్ ఫర్ డైరీ ఎనిమల్స్. వన్ ఆఫ్ ద ఇండివిజువల్ సెలక్షన్, ఫ్యామిలీ సెలక్షన్, సబ్ సెలక్షన్, ప్రొజెనిక్ టెస్టింగ్, ప్రొడక్షన్ రికార్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ సెలక్షన్. సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్ ఓన్ మిల్క్ ఎయిమ్డ్ అండ్ ఫిజికల్ క్యారెక్టర్స్. సెకండ్ వన్ ఫ్యామిలీ సెలక్షన్. ఓల్డ్ ఫ్యామిలీస్ ఆర్ సెలెక్టెడ్ ఆర్ రిజెక్టెడ్ యాజ్ యూనిట్ ఆఫ్ అకార్డింగ్ టు ద మెయిన్ బ్రీడింగ్ value of the family. Their families may be full sip or off sip. ఇక్కడ పాడి పశువులను ఐదు పద్ధతుల ద్వారా ఎన్నుకుంటారు. అందులో ఒకటి ఇండివిజువల్ సెలక్షన్, దీన్ని వ్యక్తిగతమైన ఎన్నిక అని. రెండవది ఫ్యామిలీ సెలక్షన్, కుటుంబాన్ని బట్టి ఎన్నిక చేసుకోవడం. మూడవది సబ్ సెలక్షన్, ఈ సబ్ సెలెక్షన్ రక్త సంబంధం బట్టి సెలక్షన్ చేసుకోవడం. ప్రొజెనీ టెస్ట్ అంటే తండ్రి యొక్క లక్షణాలు బట్టి సంతతిని ఎన్నుకోవడం విధానం. లేదా ప్రొడక్షన్ రికార్డ్, ఉత్పత్తి యొక్క రికార్డును బట్టి పశువులను ఎన్నుకునే విధానం. ఈ విధంగా ఐదు రకాల పశువులను, గొర్రెలను, మేకలను ఎన్నుకునే విధానం ఉన్నాయి. అందులో ముందుగా ఈ ఇండివిజువల్ సెలక్షన్ అంటే వ్యక్తిగతమైన లక్షణాలను ఆధారంగా చేసుకుని ఈ పశువులను సెలెక్ట్ చేసుకోవడం విధానం. అందులో పాడి పశువుల యొక్క భౌతిక శారీరక లక్షణాలను బట్టి మరియు పాల ఉత్పత్తిని బట్టి ఎన్నుకునే విధానాన్ని ఈ యొక్క వ్యక్తిగతమైన ఎన్నిక పిలుస్తారు. సెకండ్ వన్ ఫ్యామిలీ సెలక్షన్, దీన్ని కుటుంబపరమైన ఎన్నికలు పిలుస్తారు. పాడి పశువులను వాటి కుటుంబ యొక్క జంతు యొక్క సామర్థ్య లక్షణం, జంతు ఉత్పత్తి లేదా కుటుంబ ప్రత్యుత్పత్తి సామర్థ్యం బట్టి సెలెక్ట్ చేసుకోవడమా లేదా రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సబ్ సెలక్షన్, దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సెలక్షన్ వేర్ ఇన్ ద సెలెక్టెడ్ ఇండివిజువల్ డు నాట్ కంట్రిబ్యూట్ టు ద ఫ్యామిలీ మీన్స్. దిస్ అప్లైస్ టు సెలక్షన్ ఆఫ్ మేల్
which do not express the characters and selection of families at the early age. ఇక్కడ రక్త సంబంధమైన ఎన్నిక అని పిలుస్తారు దీన్ని. ఈ పద్ధతిలో ఎన్నుకున్న పశువుల యొక్క వ్యక్తిగత లక్షణాలు కుటుంబ సభ్యులతో ఏకీభవించింది. ఈ విధానంతో మగవాటిని మగవాటికి మరి లక్షణాలు వ్యక్తం కావు, కానీ ఆడవాటిలో చిన్నప్పుడు వ్యక్తమవు. దీన్నే ఈ సబ్ సెలెక్షన్ అని పిలుస్తూ ఉంటాము. Progeny testing. The criterion of selection in the means value and individual progeny, which comes closest to the breeding value. The value and individuals judged by the mean value of its progeny, known as breeding value. It is equal to sum of the average effect of genes in individual carries. Progeny testing prolongs the generation interval. The bull has to wait its progeny testing result before it uses. A higher intensity of selection is also possible by employing artificial insemination with pedigree semen. ఇక్కడ ప్రొజెని టెస్టింగ్ అంటే సంతాన పరీక్ష. ఒక ఆంబోతుకు పుట్టిన సంతతి యొక్క సామర్థ్యతను బట్టి ఆ ఆంబోతు తర్వాత తిరిగి బ్రీడింగ్ చేయవలనో లేదో నిర్ణయించుకోవచ్చు. ఈ సంతతి యొక్క సామర్థ్యం తెలుసుకోవాలంటే ఎక్కువ తరాలు పట్టును, అప్పటికీ ఆ ఆంబోతు యొక్క సామర్థ్యం తగ్గిపోవును. కావున ఆ సామర్థ్యతను మనం గుర్తించుకోవాలంటే ఆ ఆంబోతు యొక్క వీర్యాన్ని సేకరించి దాన్ని నిల్వ చేయడం ద్వారా తర్వాతి సంతతికి ఒక సామర్థ్యం ద్వారా మంచి లక్షణాలు ఉన్నావా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఉన్నచో ఆ ఆంబోతు వీర్యాన్ని వాడవచ్చు, లేనిచో తొలగించవచ్చు. దీన్నే ప్రొజెని టెస్టింగ్ అని పిలుస్తారు. ప్రొడక్షన్ రికార్డ్స్. In advanced dairy countries, large number of breeds are tested in dairy herd improvement programs. During 1972, more than 266,001 lactation records were reported by Superior of Dairy Herd Improvement Association, the abbreviation is DHIA in US. A large number of purebred cows were on official tests supervised by various breed associations. Kada production records unde paadi parishramaku unde baaga edinatvanti paadi parishramaku deshallo adhikamottam dairy farm lo breed parikshalu purebred chese patakalu praveshapettayi. ఈ పథకాల వల్ల పరీక్షించినటువంటి బ్రీడ్ యొక్క లక్షణాలను రికార్డు చేస్తారు. అదేవిధంగా మరి గతంలో 1970 యుఎస్ఏలో ఈ డైరీ హార్డ్ ఇంప్రూవ్మెంట్ సంస్థ వారు 266,000 ఒక లాక్టేషన్ రికార్డును నమోదు చేసి భద్రపరచడం జరిగింది. ఈ రికార్డును బట్టి మరి పశువులను ఎన్నుకుంటారు. సెలెక్షన్ ఆఫ్ ఎనిమల్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్. Breed characters, body conformation, body weight, ancestor performance, health condition, age, number of lactation, date of delivery, month of pregnancy, if non-pregnant, how many times it come into heat, the udder should be in good shape and easy to milk. Kendra paadi utpatti koraku పాడి పశువులు ఎన్నుకునేటువంటి ఎన్నుకున్నట్టు ఈ కింది లక్షణాలను దృష్టి పెట్టుకొని మనం ఎన్నుకోవడం జరగాలి. అందులో ముందుగా ఒకటి బ్రీడ్ యొక్క లక్షణం బట్టి, శరీర ఆకారం బట్టి, శరీర యొక్క బరువును బట్టి, వంశం యొక్క పనితీరును బట్టి, పశువు యొక్క వయసును బట్టి, మరియు వాటి యొక్క ఈతల సంఖ్యను బట్టి, ఈనెల తేదీని బట్టి, అంతేకాకుండా ప్రస్తుతం ఎన్ని నెలల గర్భం ఉన్నదో,
గుర్తించాలి. ఒకవేళ గర్భంతో లేని ఎడల ఎన్నిసార్లు ఇలక వచ్చింది, వాటి సంఖ్యను మనము పరిగణ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పొది యొక్క ఆకారము మరియు పొది యొక్క పరిమాణం కూడా అత్యధిక రీప్రొడక్షన్ చేసేటువంటి పై లక్షణాలన్నింటినీ గుర్తించి మనం ఈ యొక్క ఆవులు కానీ గేదెలు గాను మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్షన్ ఆఫ్ బ్రీడింగ్ షీప్ అండ్ గోట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ బ్రీడింగ్ ర్యామ్ ఆర్ బక్. ఇట్ ఈస్ సెడ్ దట్ ద ర్యామ్ ఆర్ బక్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద ఫ్లాక్. Ram or buck should be pure breed. Age should be 2 years for breeding purpose. Ram or buck should be have bold muscular characters. Ram or buck should be have good general conformation. Good conformation is vital for sheep to achieve maximum efficiency in the milk production. A wide straight back, smooth shoulder, fullness through the hot area, a good spring of ribs, a long well balanced body with adequate skeletal size. These are the very important. Ukyanga pratipattiki leda vittanapu గొర్రె పోతు మరి మేక పోతును ఎన్నుకునేటువంటి లక్షణాలు ఈ క్రింది లక్షణాలు ఉండాలి. ఒక సామెత ప్రకారము ఒక మంచి గొర్రె పోతు లేదా మేక పోతు ఉన్నట్లయితే అది ఆ మందలో సగభాగం ఉన్నట్లనేది ఒక సామెత మనం వినపడుతూ ఉంటుంది. మరి అదేవిధంగా మంచి ఈ యొక్క విత్తన పొడిని ఎన్నుకున్నట్లయితే యొక్క మంద శాతం చాలా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. వాటి కొరకు ఈ కింద సంవత్సరాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఒకటి, శుద్ధమైన గొర్రెపోతు లేదా మేకపోతు జాతిని ఎన్నుకోవాలి. 2 సంవత్సరాల వయసున్నటువంటి వాటిని మాత్రమే ప్రత్యుత్పత్తి ఎన్నుకోవాలి. మేకపోతులు మంచి దృఢమైన మేకపోతు కానీ గొర్రెపోతు మంచి దృఢమైన కండ కలిగి ఉన్న వాటిని మాత్రమే ఎన్నుకోవాలి. మరి గొర్రె లేదా మేకపోతులను మంచి ఆకారం కలిగి ఉండాలి. గొర్రె లేదా మేకపోతును యొక్క పూర్తి స్థాయిలో మాంస ఉత్పత్తి సామర్థ్యము కలిగి ఉన్న వాటిని ఎన్నుకోవాలి. అదేవిధంగా గొర్రె లేదా మేకపోతు యొక్క వెనుక భాగం వెడల్పుగాను స్ట్రేట్ గా ఉన్న వాటిని, మృదువైన షోల్డర్ ఉన్న వాటిని, హృదయ ప్రాంతం పూర్తి స్థాయిలో పెరిగిన వాటిని మాత్రమే మనకు ప్రత్యుత్పత్తికి ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సులభంగా కదలాడే పక్కటెముకలు కలిగి ఉండి పొడవుగా ఉండి అది మంచి బ్యాలెన్స్ కలిగినటువంటి శరీరము ఎముకల పరిమాణం తగినంత కలిగి ఉండవలను అటువంటివన్నీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరి గొర్రె మేకపోతుల యొక్క కాళ్ళు నిట్టారుగా మరియు శరీరానికి అనుకూలంగా ఉండాలి. కాళ్ళు లేదా మోకాలు తాకుతూ ఉండకూడదు మరియు మోకాల మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. దృఢమైన పాదాలు కలిగి నేలను బాగా అదింపట్టే విధంగా ఉండాలి. ముష్కాలు పొడవుగా సమాన పరిమాణంలో ఉండాలి. క్రిప్టార్కిజం ఉండకుండా చూడాలి. క్రిప్టార్కిజం అంటే ముష్కాలు శరీరంలో కూడా కొన్నిటికి ఉంటాయి, అటువంటి దాన్ని క్రిప్టార్కిజం అంటారు. ఆ విధంగా ఉండకుండా చూడాలి. గొర్రె లేదా మేకపోతును ఆరోగ్యంగా ఉండటువంటి మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరి బ్రూసిల్లాసిస్ గురి కాకుండా ఉండవలను. ఇలాంటి పై లక్షణాలు ఉన్నటువంటి వాటిని మాత్రమే విత్తన పొట్టేలుగాను మనం ఎన్నుకోవడం జరుగుతుంది. The neck should be straight and set squarely under the corner of the body. The neck should be very close at the hocks or very wide apart or bow. Strong feet and pattern are essential for proper mounting. Testicles should be longer inside. The testicles should be also the frame width folded and of equal size. There should not be any cryptarchism condition.
The ram or buck should be healthy and free from brucellosis. Now, selection of breeding AVs or does. The following characters are important while selecting a EV or doe for feed breeding purpose. EV or doe should be purebred. Age of should be 1 year for breeding purpose. It should be have good general conformation. The EVs or doe should have bright eye, smooth and shiny hair cover. A breeding EV and doe should have a good size and normal udder. ప్రత్యుత్పత్తికి ఉపయోగించే గొర్రెలు లేదా మేకను ఎన్నుకునే విధానం. ముఖ్యంగా గొర్రెలు మేకలు శుద్ధ బ్రీడింగ్ చెందిన మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. మరి ప్రత్యుత్పత్తికి ఉపయోగించే గొర్రెలు మేకలు 1 సంవత్సరం వయసు పైబడిన వాటిని ఎన్నుకుంటే మంచిది. మంచి శరీర ఆకృతిని మరియు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నటువంటి వాటిని గొర్రెలు మేకల యొక్క కళ్ళు మెరుస్తూ మరి మృదువైన మెరిసే రోమాలను కలిగి ఉన్నటువంటి వాటిని మాత్రమే ఎన్నుకోవడం జరగాలి. అంతేకాకుండా ప్రత్యుత్పత్తికి ఉపయోగించే గొర్రెలు మేకల యొక్క పొదుగు పరిమాణం మరి పరిమాణం మంచి పరిమాణం కలిగి ఉండవలను. దేర్ షుడ్ నాట్ బి అబ్నార్మలిటీస్ సచ్ యాజ్ స్వెల్లింగ్ అండ్ లంప్స్ ఇన్ ద అడ్డర్. Such abnormalities indicate a previous history of the adult infection. The teeth should be normal, free from injury and not blind. AVs or does should have good mothering ability so that it will be suckle their lambs readily and try to protect their offsprings. Poor mothers take little interest in their lambs and sometimes they even abandon them. EVs or does must be healthy and free from brucellosis and their reproductive problems. It is better to purchase which EV with lamb or pregnant AV. పొదుగుపై ఎలాంటి వాపులు కానీ గడ్డలు లేకుండా చూడాలి. అలాంటి వాపులు ఉన్న గొర్రెలు లేదా మేకలను గతం వాటి పొదుగు సంబంధమైన వ్యాధులు ఉన్నట్లు గుర్తించవలను. పొదుగుపై ఉన్న చనుములను సాధారణంగా ఉండాలి. ఎలాంటి గాయాలు కానీ వంపులు కానీ గురి కాకుండా చూడాలి. గొర్రెలు మరియు మేకలు మంచి మాతృత్వ లక్షణాలు కలిగి వాటి పిల్లలకు పాలిచ్చే స్వభావాన్ని కలిగి వాటి పిల్లలను రక్షించుకునే తత్వం కలిగి ఉండాలి. గొర్రెలు మరియు మేకలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. బ్రూసెలస్ వ్యాధికి ఇతర ప్రత్యుత్పత్తి సంబంధ వ్యాధులకు లోను కాకుండా ఉండాలి. గొర్రె మరియు మేకలు సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు లేదా ఈన తర్వాత తల్లి పిల్లలతో కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి వాటిని ఎన్నుకుంటే మంచిగా మనం ఉండే అవకాశం ఉండును. నెక్స్ట్ కల్లింగ్ ఆఫ్ రూమినెంట్ ఎనిమల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్లింగ్ డెఫినేషన్. కల్లింగ్ ఈజ్ ఏ ఎలిమినేషన్ ఆర్ రిమూవింగ్ అన్డిజరబుల్ అండ్ అన్ఎకనామికల్ ఎనిమల్స్ ఫ్రమ్ ద హార్ట్ from the flow. One of the like poor production, very poor reproductive ability with sterility problem and breeding irregularities, very poor body condition, stunted growth, suffering from incurable illness or disease. The unwanted or culled animals must be disposed at the earliest to
to control the wastage of fodder, feed, labor and other facilities in the farm. Culling is practiced once in 6 months in the farm depending on the herd size. It improves the productivity and profitability of the farm. The culled animal carry lower value and a separate list is made for such culled animals is known as culling list. Culling మందలో లేదా షెడ్లో పనికిరాని ఆర్థికంగా ఉపయోగం లేని జంతువును తొలగించుటను కల్లింగ్ అని పిలుస్తారు. మరి దీనికి కింది లక్షణాలు తోడ్పడతాయి. ముందుగా తక్కువ ఉత్పాదక శక్తి కలిగిన వాటిని కల్లింగ్ చేయవలను, తక్కువ ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి వాటిని, శ్రేణి లోపం ఉన్నటువంటి అంటే వంద్యత్వ లోపం ఉన్నటువంటి వాటిని, క్రమరహితమైనటువంటి బీరింగ్ కలిగినటువంటి వాటిని, మరి శరీర పరిస్థితి చాలా బలహీనంగా ఉన్నటువంటి వాటిని, పెరుగుదల తగ్గినంత లేని వాటిని, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వాటిని మనం కల్లింగ్ కొరకు ఉపయోగిస్తాం, అంటే కల్లింగ్ చేస్తాం. ఇందులో పనికిరాని జంతువులను ఖచ్చితంగా మందల నుండి లేదా షెడ్ నుండి వీలైనంత త్వరగా వేరు చేయవలను. దీనివల్ల పశుగ్రాసం కానీ దాన కానీ ఇతర రకాలైనటువంటి అవసరాలకు వ్యర్థం కాకుండా చూడవచ్చు. మంద యొక్క పరిమాణాన్ని బట్టి ప్రతి 6 నెలలకోసారి కల్లింగ్ చేయవలను. కల్లింగ్ వల్ల ఉత్పాదక శక్తి పెరుగును మరియు లాభదాయకంగా ఉండును. తక్కువ విలువ కలిగినటువంటి పశువులను, గొర్రెలను, మేకలను గుర్తించి వాటిని ఒక సపరేట్ లిస్టు తయారు చేసుకోవాలి. దీనినే కల్లింగ్ లిస్ట్ అంటారు. Reasons for culling. Calf bulls with congenital defect like congenital fibrosis of eyes, total blindness, stunted growth in calves, lambs and kids, old aged animals, their maintenance will be uneconomical. Exhibiting heritable characters like supernumerary teats, loose horns in the calf of the certain breeds, disabled animal due to injury, loss of organs, extreme lameness leading to the unmaintainable condition, unheated fractures animals. ఈ కంటి సంబంధ వ్యాధితో పూర్తిగా లేదా పూర్తిగా కంటి చూపోయినటువంటి దూడలను కల్లించేవను, పెరుగుదల సరిగ్గా లేని దూడలను, గొర్రె పిల్లలను మరియు మేక పిల్లలను కల్లింగ్ చేయను, వయసు మళ్ళిన వాటిని కల్లింగ్ చేయాలి, లేకుంటే వాటి నిర్వహణ ఆర్థిక భారం కలుగును. వంశపరమైన వచ్చే అధిక చనుమొడులు కలిగినటువంటి వారి అంటే 4 కంటే ఎక్కువగా టీట్స్ ఉన్నటువంటి వాటిని, వదులు కొమ్ములు కలిగినటువంటి వాటిని మంద నుండి తొలగించవలను. అంతేకాకుండా గాయం వల్ల పశువుల అవయవాలు కోల్పోయినటువంటి వాటిని, కాలుపోయినటువంటి అంటే కుంటి వాటిని కూడా కల్లింగ్ చేయవలను. Animal suffering from serious infection disease like tuberculosis, jaundice, brucellosis, lost one or more quarters and teeth of the abdomen under due to the chronic mastitis resulting in marked reduced in milk production. Low milk yield animals and sterile animals. Animals having bad voices like kicking, butting, fighting with other animals. Surplus animal than the farm carrying capacity. ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కలిగిన లేదా దీర్ఘకాలిక వ్యాధులు గల వాటిని అనగా
టీబీ జేడి బ్రూసెల్లెస్ వ్యాధులు మరి అంతేకాకుండా పొదుపు వాపు గురి అయిన వాటిని మరియు పాల దిగుబడి తగినంత పాల దిగుబడిని లేదా ఉత్పత్తి తగినంత లేనటువంటి వాటిని కూడా మనం కల్లీ చేయవచ్చు. తక్కువ పాల ఉత్పత్తి గల అది వెందత్వ పశువులను కల్లీ చేయవలెను. చెడు అలవాట్లు గలటువంటి వాటిని కూడా మనం కల్లించవలెను. అంటే ముఖ్యంగా తన్నడం మరి ఇతర పశువుల పాలు చీకడం మరి పోట్లాడుకోవడం వంటి చెడు అలవాటునటువంటి పశువులు కూడా మనం కల్లీ చేసుకోవచ్చు. ఫామ్లో ఉండవలసినటువంటి వాటికంటే అధికంగా ఉన్నటువంటి వాటిని కూడా మనం కల్లీ చేసుకోవలెను. అంటే షెడ్ యొక్క సామర్థ్యం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వాటిని కూడా మనం కల్లీ చేసుకోవచ్చును. ఈ విధంగా ఈ పై విధంగా మనం కల్లీ చేయవలెను. కల్లీ చేయడం వల్ల మనకు షెడ్లో లేదా రైతు పాడి రైతుకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కల్లీ చేసినటువంటి వాటి స్థానంలో కొత్త జంతువులను మనం వాటి స్థానంలో ప్రవేశపెట్టవలెను. Now assignment, short answer type questions, define selection, define culling, what are the methods of selection. Large answer type questions, write about various type of selection of dairy cattle, write about culling of the ruminant animals. Assignment lo మరి షార్ట్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, లాంగ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఇంకా షార్ట్ టైప్ క్వశ్చన్ అంటే సెలక్షన్ నిర్వచించును, కల్లింగ్ నిర్వచించును, మరి సెలక్షన్ యొక్క వివిధ రకాల పద్ధతులను తెలుపును, మరి లాంగ్ టైప్ చూసినట్లయితే పాడి పశువుల్లో వివిధ రకాల సెలక్షన్ పద్ధతులను గురించి క్లుప్తంగా రాయండి. అంతేకాకుండా మరి రెండో క్వశ్చన్ చూసినట్లయితే నెమరు వేసే జంతువులను ఏ విధంగా కల్లీ చేస్తారు, వాటి యొక్క రీజన్స్ మనం రాయవలసి ఉంటుంది. ఇంతకుముందు క్లాస్ చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కూడా రాయవలసి ఉంది. విద్యార్థులందరూ కూడా ఈ నోట్ను ఒక నోట్బుక్ను ఈ క్వశ్చన్ రాసుకొని వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డిజిటల్ ఆడియో వీడియో క్లాసెస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సెస్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ కోర్స్. దిస్ ఈజ్ బి రాజయ్య, జేఎల్ ఇన్ ఎల్ఎంఎన్డిటి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్, నాగర్కర్నూల్, నాగర్కర్నూల్ డిస్టిక్. టుడే వి డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ పేపర్, రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. ఇన్ దట్ పేపర్ ఫోర్త్ యూనిట్, selection and breeding of ruminant animals. Structure of this unit, system of breeding, inbreeding, outbreeding and its types. Second one, breeding system in sheep and goats. Third one, state and national breeding policies for enhanced livestock production. ముందుగా ఈరోజు లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ అనే పేపర్లోని సెకండ్ పేపర్ రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్లోని నాలుగవ యూనిట్ సెలక్షన్ అండ్ బ్రీడింగ్ ఆఫ్ రూమినెంట్ ఎనిమల్స్ గురించి మనం
మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా ముఖ్యమైన అంశాలు పరిశీలించినట్టయితే అందులో ఒకటి పాడి పశువులను జత కట్టే విధానము, అందులో ఇన్ బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్ మరియు వాటి యొక్క రకాల గురించి, రెండవది గొర్రెలను మేకలను జత కట్టే విధానాలను, మూడవది లైఫ్ స్టాక్ యొక్క అభివృద్ధి కొరకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎలాంటి బ్రీడింగ్ పాలసీస్ను ఉపయోగిస్తున్నారో వాటి గురించి ఈరోజు క్లాస్లో మనం క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ఆఫ్ బ్రీడింగ్. బ్రీడింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద క్రాసింగ్ ఆఫ్ ద మేల్ అండ్ ఫిమేల్ పేరెంట్స్ టు గెట్ ద ఆఫ్స్ప్రింగ్స్ ఫర్ ద క్యారెక్టర్స్ డిజైర్డ్. ద మెయిన్ బ్రీడింగ్ మెథడ్స్ ఆర్ ఇన్ బ్రీడింగ్ అండ్ అవుట్ బ్రీడింగ్. ద ఫ్లో చార్ట్ ఆర్ గివెన్ దిస్ ఇన్ బ్రీడింగ్ అండ్ అవుట్ బ్రీడింగ్. ఇన్ బ్రీడింగ్ ఆర్ క్లాస్మేట్ ఫర్ ద క్లాస్మేట్ టూ టైప్, వన్ ఆఫ్ ద క్లోజ్ బ్రీడింగ్ లైన్ బ్రీడింగ్. అవుట్ బ్రీడింగ్ ఆల్సో ఫర్ దే ఆర్ మెనీ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్, వన్ ఆఫ్ ద ప్యూర్ బ్రీడింగ్ లైన్ క్రాసింగ్, అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, గ్రేడింగ్ ఆఫ్ స్పీసెస్, హైబ్రిడేషన్. ఓకే, నౌ వి డిస్కస్ అబౌట్ దిస్ ఆల్ దిస్ టైప్స్. ముందుగా బ్రీడింగ్ పద్ధతులు, బ్రీడింగ్ను మనం ప్రజనం అని కూడా అంటారు. ముందుగా బ్రీడింగ్ అనగా మంచి లక్షణాలు గల ఆడ పశువులను మరియు మంచి లక్షణం గల మగ పశువులతో జత కలపడం వల్ల వాటికి పుట్టే సంతతి మంచి లక్షణాలతో పుట్టడం జరుగుతుంది. ఈ విధానాన్ని బ్రీడింగ్ అని పిలుస్తారు. ఇవి రెండు రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఇన్ బ్రీడింగ్ అంటే అంతర్ప్రజనము, రెండవది అవుట్ బ్రీడింగ్ బాహ్య ప్రజనము. ఇందులో మళ్ళీ రకాలుగా విభజించడం జరిగింది. క్లోజ్ బ్రీడింగ్ లైన్ బ్రీడింగ్, అదేవిధంగా ఈ అవుట్ బ్రీడింగ్లో ప్యూర్ బ్రీడింగ్ లైన్ క్రాసింగ్, అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, బ్రీడింగ్ ఆఫ్ స్పీసెస్, హైబ్రిడేషన్. ఇన్ బ్రీడింగ్, ఇన్ బ్రీడింగ్ ఈజ్ ద మీటింగ్ ఆఫ్ క్లోజ్ రిలేటెడ్ ఇండివిజువల్స్ హూజ్ రిలేషన్ ఈజ్ మోర్ దెన్ ద యావరేజ్ రిలేషన్ ఆఫ్ ది పాపులేషన్. ద ఇండివిజువల్స్ టు బి మేటెడ్ హ్యావింగ్ వన్ ఆర్ మోర్ కామన్ ఆన్సెస్టర్ ఆర్ రిలేటివ్స్. ద మెజర్స్ ఆఫ్ ద ఇన్ బ్రీడింగ్ ఆర్ ద ఎకో ఎఫిషియంట్ ఆఫ్ బ్రీడింగ్. ఇన్ బ్రీడింగ్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇన్ టు టూ టైప్స్, వన్ క్లోజ్ ఇన్ బ్రీడింగ్, సెకండ్ వన్ లైన్ బ్రీడింగ్. ఇలా ఇన్ బ్రీడింగ్ దీన్ని అంతర్ప్రజనం అంటారు. అంతర్ప్రజనం అనగా నాలుగు లేదా ఆరు తరాల వరకు సన్నిహిత జన్యు సంబంధ గల జంతువుల మధ్య జరుపు ప్రజననాన్ని అంతర్ప్రజనం అని పిలుస్తారు. ఇవి రెండు రకాలు విభజించింది. అందులో ఒకటి క్లోజ్ బ్రీడింగ్, రెండవది లైన్ బ్రీడింగ్. నౌ క్లోజ్ బ్రీడింగ్, ఇట్ ఈస్ ఎ మీటింగ్ బిట్వీన్ వెరీ క్లోజ్ రిలేటెడ్ ఇండివిజువల్స్ సచ్ యాజ్ ఫుల్ బ్రదర్స్ క్రాస్డ్ విత్ ఫుల్ సిస్టర్స్ ఆర్ ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ క్రాస్డ్ విత్ పేరెంట్స్. క్లోజ్ బ్రీడింగ్ అనగా ఒక జంట తల్లిదండ్రులకు జన్మించిన ఆడ మగ పశువులకు జన్మించిన తండ్రి ద్వారా లేదా తండ్రి ద్వారా పుట్టినటువంటి స్త్రీ జీవితం జరుపు ప్రజనంను, అదేవిధంగా తల్లి ద్వారా పుట్టినటువంటి పురుష జీవితం జరుపు ప్రజనంను క్లోజ్ బ్రీడింగ్ అంటారు. అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బ్రీడింగ్, అన్డిజరబుల్ రిసీవింగ్ జీన్స్ మే బీ డిస్కవర్డ్ అండ్ ఎలిమినేటెడ్ బై ఫర్దర్ టెస్టింగ్ ఇన్ దిస్ లైఫ్. ఇన్క్రీజ్ హోమోజైగోసీ అండ్ డిక్రీజ్ జెనెటిక్ వేరియన్స్ ఇన్ ద పాపులేషన్ రిజల్టింగ్ ద ప్రోజెనీ ఆర్ మోర్ యూనిఫామ్. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ టు డిఫరెంట్ ఇన్ బ్రీడింగ్ ల్యాండ్స్.
ముఖ్యంగా దీని యొక్క అడ్వాంటేజ్ అంటే లాభాలు చూసినట్టే ఈ విధానంలో సమసంయోగాలు పెరిగి విషమ సంయోగాలు తగ్గును. దీనివల్ల జన్యు ప్రత్యుత్పత్తి జరుగును. దీనిలో పాటు జనాభాలో ఒకే రకమైనటువంటి జన్యు లక్షణాలు ఉత్పత్తి అగును. డిస్అడ్వాంటేజ్ ద ప్రొజెని బికేమ్ మోర్ సస్పెక్టబుల్ టు డిసీజ్. బ్రీడింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ రిప్రొడక్టివ్ ఫెయిల్యూర్స్ యూజువల్లీ ఇంక్రీస్డ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద స్టేజ్ ఆఫ్ బ్రీడింగ్ ఎట్ విత్ ఈ విత్ ఇట్ should be discontinued in order to avoid the bad effect of the system. It depresses vitality in early life than it is later life. Inbreeding appear to have little value in dairy cattle breeding programs because of its number of detrimental effect. ఈ ఇన్బ్రీడింగ్ యొక్క నష్టాలు చూసినట్లయితే ఈ క్లోజ్ బ్రీడింగ్లో వల్ల పుట్టినటువంటి పశువులన్నీ కూడా చాలా బలహీనంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యుత్పత్తి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వీటితో పాటు ఆ జంతువు లోపల సంకర బీజం విపరీతంగా తగ్గిపోవును. లైన్ బ్రీడింగ్ ఇట్ ఈజ్ రిపీటెడ్ బ్యాక్ crossing to one outstanding ancestor so that its contribution to the progeny is more. In this type of breeding, mating is made of concentrated the enhance the desired characters of some favored individuals. It brings about the uniformity of the required type. The dangerous invalues in case of breeding can be reduced. The breeders will select the animals for its pedigree, giving due consideration for the individual merit. This may be result in very little benefit in new generation. Inbreeding is mostly used for production of inbreeding lines. Kanga రెండవ రకమైనటువంటి ఇన్బ్రీడింగ్లో లైన్ బ్రీడింగ్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. లైన్ బ్రీడింగ్లో రేఖా ప్రజనం అంటారు. ఈ విధానంలో సన్నిహిత జీవుల మధ్య ప్రజనం జరుగుతుంది, కానీ అతి సన్నిహిత జీవుల మధ్య కాదు. అనగా కజిన్స్ల మధ్య ఈ జరిగేటువంటి ప్రజనాన్ని దీన్ని లైన్ బ్రీడింగ్ అంటారు. అవుట్ బ్రీడింగ్ మెథడ్స్. Outbreeding is mating of unrelated animals. It is divided into six classes as detailed below. One of the line crossing, outcrossing, crossbreeding, grading of species, hybridization. First of all, we are going to line crossing. In this method of breeding, unrelated inbreeding lines of male and female were developed by intensive inbreeding for more than 5 generations. ఇక్కడ అవుట్ బ్రీడింగ్ దీన్ని బాహ్య ప్రజనం అని పిలుస్తారు. బాహ్య ప్రజనం అనగా దగ్గర సంబంధం లేని మధ్య జరిపే ప్రజననాన్ని అవుట్ బ్రీడింగ్ అంటారు. దీన్ని దాదాపు 6 రకాలు విభజించడం జరిగింది. అందులో ఒకటి లైన్ క్రాసింగ్, అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, గ్రేడింగ్ ఆఫ్ స్పీసీస్ హైబ్రిడైజేషన్. ముందుగా లైన్ క్రాసింగ్ చూసినట్లయితే దగ్గర సంబంధం లేని వారు వేరువేరు జంతువుల మధ్య 5 తరాల వరకు ఆడ మగ పశువులను ప్రజనం జరుపుటను లైన్ క్రాసింగ్ అని పిలుస్తారు. లైన్ క్రాసింగ్ వల్ల పుట్టిన ఆడదూడలు సంకర జాతికి చెందినవి. అధిక సంకర జాతికి ఉంటాయి. దీనివల్ల తల్లిదండ్రుల కన్నా వాటి పిల్లలు మంచి లక్షణాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సెకండ్ వన్, అవుట్ క్రాసింగ్. ఇట్ ఈస్ ద మేటింగ్ ఆఫ్ అన్రిలేటెడ్ ప్యూర్ బ్రీడ్ ఎనిమల్స్ ఆఫ్ ది సేమ్ బ్రీడ్. ద ఎనిమల్స్ డు నాట్ హ్యావ్ కామన్ ఆన్సెస్టర్ అండ్ ఐదర్ సైడ్ ఆఫ్ ది ఎయిర్ pedigree up to 4 to 6 generation, and the offspring of such a mating is known as outcrossing. It is an effective system for genetic improvement if it is
carefully combined with selection, it is also called pure breeding. Pure breeding, ఒకే రకమైనటువంటి బ్రీడింగ్ మధ్య జర ప్రజనాన్ని ప్యూర్ బ్రీడింగ్ అని పిలుస్తారు. ఈ బ్రీడింగ్ ముఖ్యంగా మధ్య విత్తనపు కూడలు అభివృద్ధి కొరకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఒకే ప్రజనానికి చెందిన వివిధ రకాలకు చెందిన సంబంధం లేని శుద్ధ ప్రజనితాల మధ్య 4 నుంచి 6 తరాల వరకు జరిపే ప్రజనాన్ని కూడా అవుట్ బ్రీడింగ్ అని పిలుస్తారు, అవుట్ క్రాసింగ్ అని పిలుస్తుంటారు. ఈ అవుట్ క్రాసింగ్ పద్ధతి వల్ల ప్రస్తుతం పశువులకు ఎన్నిక చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల జన్యువుల సంఖ్యను పెంచవచ్చు. నౌ గోయింగ్ టు క్రాస్ బ్రీడింగ్. ఇట్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ ఎనిమల్స్ అమాంగ్ ద డిఫరెంట్ బ్రీడ్స్. క్రాస్ బ్రీడింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ బ్రీడింగ్ ఎనిమల్స్ ఫర్ హై మిల్క్ అండ్ మీట్ ప్రొడక్షన్. ఇన్ ఇండియా ఇండిజినస్ బ్రీడ్ ఆఫ్ కౌస్ and non-destructive cows are crossed with exotic breeds like Holstein Friesian, Brown Swiss and Jersey bulls are inseminated with their semen to increase the milk production potential of the progeny. Holstein Friesian is the best cited for the temperate or subtropical areas and where higher feed impact can be provided. Jersey crosses are ideal where feed impact are limited and the climatic is tropical. క్రాస్ బ్రీడింగ్ తినే సంకర అని పిలుస్తాము. ఈ పద్ధతిలో వివిధ రకాల బ్రీడ్లకు చెందినటువంటి పశువుల మధ్య జరుపు రచితాలను క్రాస్ బ్రీడింగ్ అంటారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దేశీయ పశువులను విదేశీ పశువులతో సంకరం చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ను షెహ్వాల్తోనూ అదేవిధంగా హెచ్ఎఫ్ను రెడిసింగ్తోనూ అంటే హెచ్ఎఫ్ యొక్క కోడెను షెహ్వాల్ ఆవుతోనూ అదేవిధంగా హెచ్ఎఫ్ యొక్క కోడెను రెడిసింది కోడెతోనూ అంతేకాకుండా జెర్సీ కోడెను కాంక్రీజ్ లేదా కంగాయం ఆవుతో ప్రజనం చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ విధంగా క్రాస్ బ్రీడింగ్ చేస్తూ ఉంటాం మనం. ఈ యొక్క చార్ట్లో మనం క్లియర్గా చూపించడం జరిగింది. నౌ అడ్వాంటేజెస్ ఆఫ్ క్రాస్ బ్రీడింగ్. ద డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఎగ్జాటిక్ పేరెంట్స్ లైక్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ గ్రోత్ రేట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద ప్రొజెనీ. ఇన్ ఇండియా crossbreeding of cows in down by using the exotic bulls and their progeny inherit the desirable characters of the parent like high milk yield, early maturity, higher birth rate of cows, better growth rate, better productivity efficiency and indigenous parent character like heat tolerance and disease resistance, ability up to the thrive on scantily feeding and coarse fodder extra. This method is useful to evolve new breed with desirable characters. Result are seen more quickly in characters like milk yield in the cross breed progeny. ముఖ్యంగా ఈ క్రాస్ బ్రీడింగ్ వల్ల లాభాలు అనేకంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం చూసినట్టే లాభాలు చూసినట్టే ఈ క్రాస్ బ్రీడింగ్ వల్ల మనకు కావాల్సినటువంటి లక్షణాలు, ఆ లక్షణాలు లేని ప్రజనతలకు ప్రవేశపెట్టవచ్చు. రెండవది బ్రీడింగ్ వల్ల సంక్రతీజం కలుగును. ఇండియాలో విదేశీ ఆంబూతులతో ప్రజనం జరపడం వల్ల వాటికి పుట్టిన దూడల్లో అధిక పాలు ఇచ్చే లక్షణం, త్వరగా ఎదకు రావడం, అధిక బరువుతు దూడలు పుట్టడం మరియు పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడం, అధిక ప్రత్యుత్పత్తిని కలిగి ఉండడం, రోగ నిరోధక శక్తిని కలిగి ఉండడం, అధిక ప్రత్యుత్పత్తి ఉండడం వల్ల మంచి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ఈ యొక్క క్రాస్ బ్రీడింగ్ వల్ల లాభాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ డిస్అడ్వాంటేజ్. అడబిలిటీ ఆఫ్ ది క్రాస్ బ్రీడ్ అండర్ ట్రోపికల్ క్లైమేట్ ఆఫ్ ఇండియా ఇన్ ఈజ్ పూర్ వెన్ ద ఎగ్జోటిక్ ఇన్హెరిటెన్స్ more than 50%. Cross breeding required maintenance of the 2 or more pure breeds in order to produce the cross breeds. ముఖ్యంగా నష్టాలు చూసినట్లయితే ఇక్కడ నష్టాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా క్లోజ్ బ్రీడింగ్ వల్ల
క్రాస్ బ్రీడింగ్ వల్ల మనకు ప్రత్యుత్పత్తి సామర్థ్యం తగ్గును, మరి అంతేకాకుండా రెండు అంతకంటే ఎక్కువగా ప్రజనితాలు పెంచు పెంపకం చేయాలి. మరి ప్రస్తుతం మన దేశంలో తక్కువ పశువులను ఈ క్రాస్ బ్రీడింగ్ ద్వారా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వలన పాలు దిగుబడి పెంచబడుతున్నాయి. ఈ క్రాస్ బ్రీడింగ్ అనే పదాన్ని మొట్టమొదటిగా NDRI వాళ్ళు ఉపయోగించడం జరిగింది. అప్గ్రేడింగ్ గ్రేడింగ్ అప్ ద ప్రాక్టీస్ ఆఫ్ బ్రీడింగ్ ఇన్ విచ్ ద షేర్ ఆఫ్ ద సుపీరియర్ బ్రీడ్ ఆర్ మేటెడ్ విత్ ద నాన్ డిస్ట్రిక్ట్ ఫిమేల్స్ అండ్ దేర్ ఆఫ్స్ప్రింగ్స్ ఆఫ్ ద జనరేషన్ టు జనరేషన్ ఆఫ్టర్ 7 or 18 జనరేషన్ ఆఫ్ అప్గ్రేడ్ గ్రేడింగ్ అప్ the non-distinct population will be improved and resembles the superior breed the generation carry 96.9 to 98.4 of the exotic inheritance. This is the breeding policy of the buffaloes of non-distinct in India and Telangana. Females of less developed breed or non-distinct buffaloes are continuously breed with Murrah bulls. ముఖ్యంగా ఇక్కడ గ్రేడింగ్ అప్ చూసినట్లయితే సాధారణ ఆవును ఎన్నుకున్న మంచి లక్షణమైనటువంటి మగ పశుతో ప్రజనం జరపగా ఉత్పత్తి అయిన సంతతిని మళ్ళీ అదే ఎన్నుకున్నటువంటి మగ పశుతో ప్రజనం జరిపితే దానికి పుట్టిన దూడలను పై విధంగానే 3 or 4 కనుక సాధారణంగా మనకు 7 to 8 సార్లు ఈ విధంగా ప్రజనం జరుపుతుండగా చిట్ట చివరికి మంచి లక్షణాలు ఉన్నటువంటి పశువులు ఉత్పత్తి అంటే ప్యూర్ బ్రీడ్ పుట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పద్ధతిని ఎక్కువగా గేదెల్లో చేస్తారు. 5 or 6 తరాల తర్వాత 96.9 or 98.4% వరకు ముర్రా గేదె యొక్క లక్షణాలు ఉత్పత్తి అవుతూ ఆయి. ఈ విధానాన్ని మన భారతదేశంలోనూ మన తెలంగాణలోనూ ఈ పద్ధతిని గేదెల్లో ఉపయోగిస్తూ ఉన్నాము. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్, ద గ్రేట్ రిసెంబుల్స్ ప్యూర్ బ్రీడ్ ఎనిమల్స్ ఇన్ ఫిజికల్ అపియరెన్స్ అండ్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్. గ్రేడింగ్ అప్ అవాయిడ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద పర్చేసింగ్ ఆఫ్ ద హై ప్రొడక్షన్ ప్యూర్ ఎనిమల్స్. ద డిసడ్వాంటేజ్, ద జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ వెరీ స్లో అండ్ ద గ్రేడెడ్ మేల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. ముఖ్యంగా గ్రేడింగ్ అప్ యొక్క లాభాలు చూసినట్లయితే ఇక్కడ 5 or 6 తరాల వరకు మామూలు గేదెలను ముర్రా దూడలతో అప్గ్రేడింగ్ చేయగా అవి చూడడానికి స్వచ్ఛమైనటువంటి ముర్రా గేదెల వల్లే అనగా భౌతిక లక్షణాల్లో పాల ఉత్పత్తిలో ఒకే కనిపించును. మరి అప్గ్రేడింగ్ వల్ల స్వచ్ఛమైన జాతులను కొనే అవసరం ఉండదు. అంతేకాకుండా స్వచ్ఛమైన జాతులు కొనాలంటే ఎక్కువ మంచి లక్షణాలను అభివృద్ధి చేయవచ్చు. గ్రేడింగ్ అప్ వల్ల మనకు విదేశీ ఆవులంత లాభం కలుగును. మరి కాబట్టి కొనే అవసరం కూడా ఉండదు. కాబట్టి ఇది చాలా మంచి పద్ధతి చెప్పను. నష్టాలు, గ్రేడింగ్ అప్ వల్ల జన్మించినటువంటి మగ పశువులు మళ్ళీ గ్రేడింగ్ అప్కు పనికిరావు. జన్యుపరమైన పెరుగుదలకు తక్కువగా ఉండును. స్పీసీస్ హైబ్రిడేషన్, ఇట్ మీన్స్ మీటింగ్ ఆఫ్ ఎనిమల్స్ టూ డిఫరెంట్ స్పీసీస్. ఇట్ ప్రొడ్యూస్ ప్రొజెని హ్యావింగ్ మోర్ వేగర్ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్ దెన్ ద పేరెంటల్ స్పీసీస్. ప్రొజెని ఈజ్ యూజువల్లీ స్టెరైల్. ఫర్ ఎగ్జాంపుల్ జాక్ ఆర్ మేల్ యాష్ ఇన్ క్రాస్ విత్ మేర్ మీన్స్ ఫిమేల్ హర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూల్. అగైన్ స్టెలెన్ మేల్ హర్స్ క్రాస్డ్ విత్ జెన్నెట్ మేల్ యాష్ టు ప్రొడ్యూస్డ్ హెన్నీ. ముఖ్యంగా స్పీసీ హైబ్రిడేషన్ అనగా రెండు వేరువేరే జాతుల మధ్య జరుపు ప్రజనాన్ని స్పీసీ హైబ్రిడైజేషన్ అంటారు. దీనివల్ల పుట్టినటువంటి జంతువులన్నీ కూడా చాలా సంకర తేజంగా ఉంటాయి. అంతేవిధంగా రోగ నిరోగ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ఈ పుట్టినటువంటి
జంతువులన్నీ కూడా మరి వెంద్యంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ గాడిదకు ఆడ గుర్రానికి మరియు మగ గుర్రానికి పుట్టినటువంటి దాన్ని మ్యూల్ అంటారు. అదేవిధంగా మగ గుర్రానికి ఆడ గాడిదకు రెండింటి మధ్య పుట్టినటువంటి కొత్త రకమైనటువంటి జంతువును హెన్ని అని పిలుస్తూ ఉంటారు. నౌ బ్రీడింగ్ సిస్టమ్ ఇన్ షీప్ అండ్ గోట్. ఫోర్ టైప్ ఆఫ్ మేటింగ్ కుడ్ బి ప్రాక్టీస్డ్ డిపెండింగ్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్. ద వన్ ఆఫ్ ద హ్యాండ్ మేటింగ్, ఫ్లోక్ మేటింగ్, పెన్ మేటింగ్, ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ గో టు హ్యాండ్ మేటింగ్. మోస్ట్లీ ఫాలోడ్ ఇన్ స్మాల్ ఫార్మ్ హోల్డర్స్ పికప్ ద ఈవీ అండ్ హీట్ ఆర్ క్యారీడ్ టు ద బ్రీడింగ్ పెన్ అండ్ ప్రొవెన్ షేర్ కెన్ బి యూటిలైజ్డ్ బై క్రాస్ ద PMRAM. Method of breeding is used there when females detected in heat in afternoon are breed early the next morning and those detected in heat in morning are breed in the afternoon of the same day. Kanga yoka గొర్రెలను మేకలను జత కట్టే పద్ధతులు నాలుగు రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి ఈ యొక్క హ్యాండ్ మేటింగ్ అని, తర్వాత ఫ్లోక్ మేటింగ్ అని, తర్వాత పెన్ మీటింగ్ అని, ఆర్టిఫిషియల్ అని నాలుగు రకాలుగాను. ముందుగా ఈ యొక్క హ్యాండ్ మీటింగ్ గురించి తెలుసుకుందాం. ముందు ఈ పద్ధతులు ఎదకు ఉన్న గొర్రెలను ఈ యొక్క ముఖ్యంగా మనం ఎన్నుకున్నటువంటి ర్యామ్తో గుర్తిస్తారు. మరి ఈ విధంగా గుర్తించిన గొర్రెలను మేల్ రకమైన పొటైల్తో జత కడుస్తారు. ఈ పద్ధతిని సాధారణంగా గొర్రెల పరిశోధన కేంద్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని ఉదయం సాయంత్రం పద్ధతి అని అంటారు. ముఖ్యంగా ఉదయం పూట వచ్చినటువంటి ఎదకొచ్చినట్టు వాటిని సాయంత్రం పూట వేస్తారు. అదేవిధంగా సాయంత్రం పూట ఎదకొచ్చిన వాటిని నెక్స్ట్ డే యొక్క మార్నింగ్లో వాటిని ఈ హ్యాండ్ మీటింగ్ చేస్తూ ఉంటారు. ఫ్లోక్ మీటింగ్. The mating of EVR preparation of the rams are let loose and move freely for mating. Maintaining the correct ratio of the fertile rams or bucks and EVs and does that is one ram buck to ram or buck to 20 to 25 EVs or does for 100 EVs and does in the year round mating is important as it can be affect the overall reproductive efficiency. To control breeding or identification of share is difficult. Kinga ee flock mating chusinaladi padathulu potellanu gorrela mandalo ledha mekala mandalo kalipi వదిలేస్తూ ఉంటారు. ఈ సమయంలో సంపర్కం చెందుతుంటాయి. ఈ పద్ధతి చిన్నకారు రైతులు మరి గొర్రెలు మేపేవారు అవలంబిస్తారు. ఈ పద్ధతిలో మందులో ఒకటి కంటే ఎక్కువ పొట్టేళ్ళను ఉండడం వల్ల అవి గొర్రెలతో పోట్లాడుకుంటాయి. పై విధంగా జరపకుండా ఉండాలంటే చిన్న చిన్న మందలుగా చేసి ఒక్కొక్క రోజు ఒక పొట్టేళ్ళను వదిలి వేసి ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ 20 లేదా 25 ఒక గొర్రెలకు మేకలకు ఒక పొట్టేలు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 100 లేదా 100 వరకు ఉన్నట్లయితే 3 పొట్టేళ్లను అక్కడ ఉంచడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పెన్ మీటింగ్. మేల్ పుట్ ఇన్ టు ద ఫ్లోక్ ఏవీ ఇన్ ద పెన్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ అగైన్ ఇట్ విల్ బి రిమూవ్డ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. Make the AV into 2 or 3 groups and allow the selected rams and buck for mating during in night hours with control the breeding to make the change of share of the if the signed share does not perform well. Identification of the share enable calculation of the estimated date of lambing or kidding. ముఖ్యంగా ఈ పెన్ మీటింగ్ చూసినట్లయితే ఈ పద్ధతిలో పొట్టేళ్లను రాత్రిపూట మాత్రమే సంపర్కం జరపడానికి అనుమతిస్తారు. గొర్రెలు సాయంత్రకాల మేత తిని వచ్చిన తర్వాత ఈ పొట్టేళ్లను మందులోకి వదులుతారు. ఈ పద్ధతిలో గొర్రెలను పొట్టేళ్లను వేరువేరుగా మేపుటకు తీసుకువెళతారు. లేకపోతే పొట్టేళ్లను ఇంటి దగ్గర గొర్రెల పాకలో మరి వేరుగా ఉంచి వేస్తారు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ AI.
is a technique in the when the semen is collected from the ram or buck and put into the reproductive tract into the AVI doi. The standard procedures of the insemination doi involve lifting up their rear quarter with their front legs remaining on the ground. With the aid of the speculum and pen light, the cervical opening ash is located and under the visceral control. In insemination, pipette is passed into the cervix of the semen deposit. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ చూసినట్లయితే ఈ పద్ధతిలో ఎదకు వచ్చినటువంటి గొర్రెలకు గడిభవించినటువంటి వీర్యాన్ని కృత్రిమ గర్భార్థన ద్వారా ఉపయోగించి చూలు కట్టిస్తారు. ఎక్కువగా ఈ పద్ధతి రష్యా మరియు యూరప్ దేశాల్లో వినియోగిస్తున్నారు. మన దేశ పద్ధతి ఇంకా వాడుకలోనికి రాదు. ముందుగా ఈ యొక్క గొర్రెను అంటే ఎదకొచ్చినటువంటి గొర్రెను గుర్తించి వాటిని ఈ యొక్క వెనికి భాగాన్ని పైకి లేపి ఈ యొక్క ఇన్సెమినేషన్ చేస్తూ ఉంటారు. నౌ స్టేట్ అండ్ నేషనల్ బ్రీడింగ్ పాలసీస్ ఫర్ ఎన్హాన్సింగ్ ద మిల్క్ ప్రొడక్షన్. The cattle breeding policy of national level, the improvement of the recognizing India. Indian cattle breed like Sahiwal, Red Sindhi, Tharparkar, Rathi, Gir, Mukangrej, Dioni, Ongolu, Amrit Mahal, Allikar through selective breeding. Crossbreeding of non-district cattle with exotic milch breed like HF, Jersey and Brunswick breeds. Upgrading of non-district cattle with the superior Indian cattle breed like Sahiwal and Red Sindhi and Gir. The buffalo breeding policy of national level, improvement of the recognized Indian buffalo breed like Murra, Neeli Ravi, Surti, Jaffrey Badi and Nagpuri etc. through selected breeding. Upgrading of non-district buffaloes with superior Indian buffalo breeds like Murra, Neeli Ravi and Surti. Sheep breeding policies at national level, improvement of the recognized Indian sheep breeding through selective breeding. Upgrading of non-district sheep with superior Indian sheep breeds. Crossing of Indian sheep breeds with exotic sheep breeds like Merino and Dom Billet, Coryddale extra in the temperate region. Goat breeding policies at national level, improvement of recognized Indian goat breeds through selective breeding. Upgrading of non-district goats with superior Indian goat breeds. Crossbreeding of Indian goat breeds with exotic goat breeds like Alpine and Sennine and Angora breeds in some of the recognized farms. The coastal Andhra Jersey bulls mated to the non-district coast. Jersey bulls cross bulls and mated with Jersey crossed breed bulls. Coastal Andhra Delta and South Jersey bulls mated in the indigenous non-district cows in upland areas. Jersey cows breed bulls mated in Jersey cow breed cows. Ongole bulls mated to Ongole cows in Ongole breed tracts. Rayalaseema Jersey bulls mated into non-district cows. Jersey cow breeds Jersey cross breeds bulls 50% mated to the Jersey cross breeds cow. The Ongole bulls mated to Ongole cows in part of Kurnool and Anantapuram. The Telangana state, Telangana except to Medak district, Jersey bull mated in indigenous non-district cows. Jersey cross breeded bull exotic mated to Jersey cross breeds cow. Holstein Friesian bull mated to non-district cows in Hyderabad city and surroundings. Holstein Friesian crossbred bulls mated to Holstein crossbred cows. Medak district. Holstein Friesian bulls mated to non-district cows. Holstein Friesian crossbred bulls mated to Holstein Friesian cross cows. The Dioni bulls mated on Dioni type of cows in Jahirabad and Narayanaket talukas. Tribal areas, Jersey cross breed bulls for natural service on
నాన్ డిస్టింక్ట్ కౌస్ ఏరియా విత్ బెటర్ మేనేజ్మెంట్ లెవెల్స్ జెర్సీ కౌస్ క్రాస్ బ్రీడ్ బుల్స్ అండ్ మేటెడ్ టు జెర్సీ క్రాస్ బ్రీడ్ కౌస్ హోల్స్టీన్ ఫ్రీసియన్ క్రాస్ బ్రీడ్ బుల్స్ మేటెడ్ టు హోల్స్టీన్ ఫ్రీసియన్ క్రాస్ కౌస్ ద స్టేట్ బ్రీడింగ్ పాలసీస్ ఆఫ్ బఫెలోస్ ప్యూర్ బ్రీడ్ ముర్రా బ్రీడ్ breed Murrah buffaloes mated continually to non-distinct and graded C buffalo is upgrading the graded Murrah bulls mated to non-distinct and graded C bulls in the dairy dry and drought prone areas with limited fodder resources. Assignment: first of all, short questions. Define breeding. Explain the breeding. What is grading up? What is in crossbreeding? Name two mating types in sheep and goat. Long Angus type. They explain about the system of breeding in cattle. Write about the breeding system in sheep and goat. Explain briefly the national breeding policies of dairy animals, sheep and goat. Thank you. This is B. Rajaya. Good morning, students. I'm Sridevi, Government Junior College, Old Malakpet, Hyderabad. Now, today's subject is surveying. Already we have finished classes, types of different stations, type of situation, different lines, conventional signs, how to chain a line, all that we have finished. And today we will learn about the operations in chain survey. See, ranging is one of the operation which is done in the chain survey. So, what is ranging means? Let's look at ranging. See, when you are measuring the distances, the line should be in a straight line. This is the main thing. So, to bring the lines in a straight line, the process what we call is called ranging. The ranging is of two types. One is direct ranging and another is indirect ranging. Two methods are there. Direct ranging and indirect ranging. This is again 6 marks question and one short question also. They may ask you what is ranging. Ranging means fixing of intermediate point.